गुड इवनिंग आदाब, वेलकम टू अली तो सरदार। ఎన్నో ప్రయత్నాలు చేసి మరి ఎన్నో ప్రయోగాలు చేసి అందరిని ఆకట్టుకునేదే అద్భుతమైన సినిమా. అలాంటి సినిమాతో మిమ్మల్ని ఆకట్టుకున్న సెలబ్రిటీస్ ని మీ ముందుకు తీసుకొస్తుంది మా అలీతో సరదాగా. లెట్స్ స్టార్ట్ అలీతో సరదాగా. ఓకే, మరి ఈ ఎపిసోడ్ కి స్పెషల్ గెస్ట్లు ఇద్దరు మన ఎపిసోడ్ కి రాబోతున్నారు. వండర్ఫుల్ మూవీ, ఇప్పుడు కూడా చాలా మందికి ఆ సినిమా అన్నా ఇష్టం, ఆ పాటలన్నా ఇష్టం, ఆ సినిమా తీసిన దర్శకుడు అంటే ఇంకా ఇష్టం. సో ఆ స్టార్స్ ఎవరో మీరు అనుకుంటున్నారు కదా ఎవరని? ఎస్, నేను అదే అనుకుంటున్నాను. ఏ మాత్రం ఆలోచన చేయకుండా వాళ్ళని పిలిచేద్దాం. లెట్స్ వెల్కమ్. 40 ఏళ్ల క్రితం తెలుగు తెరకు పరిచయమైన ఈ నటీనటులు మొదటి చిత్రంతోనే మంచి ప్రతిభావంతులుగా నిరూపించుకున్న చక్కటి కళాకారులు. కళా తపస్వి చేతిలో మలచబడ్డ అపురూప శిల్పాలు. సప్తపది చిత్రంలో నెమలికి నేర్పిన నడకలివే అంటూ తెలుగు ప్రేక్షకుల్ని తన నాట్యాభినయంతో ఆకట్టుకున్న నటి ఆవిడ. తెరపై తన మురళీగానంతో తన నట ప్రతిభతో ప్రేక్షకుల్ని సమ్మోహనపరిచిన నటుడాయన. ఎన్నో ఏళ్ల తరువాత వారి జీవిత విశేషాలను మీతో పంచుకోవడానికి మళ్ళీ వారిద్దరినీ మీ ముందుకు తెస్తోంది మన అలీతో సరదాగా. సో లెట్స్ వెల్కమ్ నాట్య ప్రతిభాన్విత సబిత అండ్ గిరీష్ ప్రధాన్. ముందుగా మీ ఇద్దరికి నమస్కారం. నమస్కారం. వెల్కమ్ టు మై షో అలీతో సరదాగా. సబిత ఫ్రమ్ హైదరాబాద్. హైదరాబాద్ అండి. విజయనగరం అమ్మాయి, ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి మేనేజరు. ఆ హీరోయిన్ అబ్బో చాలా ఉన్నాయి క్వాలిటీస్. అన్న మనం ఎక్కడ కలిసాం మీరు చెప్పండి. మీరు చెప్పండి. హలో, మెమరీ టెస్ట్ చేద్దాం. నా మెమరీ చాలా పెద్ద మెమరీ నేను. అలాగా చెప్పానా? కరెక్టా లేదా నేను చెప్పాను. ఇది సారథి స్టూడియో. ఇలా బయటకు వెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే ఎస్ఆర్ నగర్ అంటారు అక్కడ. ఆ ఎస్ఆర్ నగర్ గల్లీలో ఒక సినిమా చేసాం మనం. ఆ సినిమా పేరు ఏంటి చెప్పండి? మంచు పల్లకి. పర్ఫెక్ట్. దాంట్లో చాలా మంది హీరోలు ఉన్నారు. 5 గురు. 5 హీరోస్. మెగాస్టార్ చిరంజీవి గారు, నారాయణరావు గారు, రాజన్ ప్రసాద్ గారు, మీరు, సాయి చంద్, డైరెక్టర్ వంశీ గారు. ఫస్ట్ ఫిలిం అది మంచు పల్లకి. ఆ సినిమా ఇక్కడ షూట్ చేసాం మనం. అవును. ఆ గల్లీలో షూటింగ్ చూద్దామని ఒక సైకిల్ వేసుకొచ్చాడు. ఆ షూటింగ్ గ్యాప్లో నేను సైకిల్ తొక్కుంటూ ఒక రౌండ్ వేసుకుని వచ్చే లోపల ఆలి ఎక్కడ కనబడతలేదు, ఆలి ఎక్కడ కనబడతలేదు. ఎక్కడికి వెళ్ళిపోయారు నీకోసం వెయిటింగ్. సో మీ మెమరీ కూడా బాగానే ఉంది. కరెక్ట్. ఇదే మెమరీ నేను చెప్పు. మనం కలిసిందా అప్పుడు? ఎస్. అది మొన్ననే కదా, లాస్ట్ ఇయర్ షూట్ చేశాం. సో బిఫోర్ కరోనా కదా. మంచు పల్లకి అది అయిన తర్వాత కరోనా వచ్చింది. 40 ఇయర్స్ బ్యాక్. 40 ఇంకా అవలే, 36 ఇయర్స్. సో మీ ఇద్దరు కలిసి 40 ఇయర్స్ అవుతుంది. 40 ఇయర్స్ అవుతుంది. ఓకే, నేను సీతాకోచిలక చేసి 40 ఇయర్స్. కంగ్రాచులేషన్స్. అదే టైంలో మంచు పల్లకి అండ్ సీతాకోచిలక, అది ఒక బ్యూటిఫుల్ మూవీ, క్లాసికల్ అద్భుతమైన సినిమా. నెమలికి నేర్పిన నడకలేవి. కానీ ఏ క్లాసికల్ డాన్సర్ అయినా ఆ పాటకి కంపల్సరీ ఎక్కడో చోట వేదిక మీద ఆ సాంగ్ వస్తూనే ఉంటుంది. హ్యాట్స్ ఆఫ్ టు కె విశ్వనాథ్ గారు. అన్న మీరు మా షో చూస్తుంటారా? ఏ ఎపిసోడ్ చూసారు? లాస్ట్ అర్చనా గారు. అమ్మా మీరు? నేను కూడా చూశాను, చాలా చూశానండి. ఐ లైక్ యువర్ షో యాక్చువల్లీ. మీ వారు ఏం చేస్తారమ్మా? ఆయన అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేశారు, డెప్యూటీ డైరెక్టర్గా వర్క్ చేశారు ఐఐసిటి అనే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీలో. ఈజ్ అ సైంటిస్ట్ అన్నమాట. సో ఆయన సైంటిస్టు, మీరు ఒక సాఫ్ట్వేర్కి మేనేజరు, క్లాసికల్ డాన్సరు. అవునండి. ఒకప్పుడు హీరోయిన్.
ఒకటే సినిమా చేసి ఎందుకు ఎగ్జిట్ ఇచ్చారు? మా పేరెంట్స్ కి నచ్చలేదు అప్పటిలోనే, అంటే మూవీ ఫీల్డ్ అంటే కొంచెం భయపడ్డారు. ఓకే, తర్వాత పెద్దగా చేయలేదు. వాళ్ళు భయపడ్డారా, మీరు భయపడ్డారా? నేను, నాకు అప్పుడేం తెలియదు. ఓకే, చేసింది ఏదో చేసాము, వచ్చేసాము. ఎలా వచ్చింది మీకు అవకాశం? నా డాన్స్ ప్రోగ్రామ్ చూసారండి విశ్వనాథ్ గారు. యాక్చువల్లీ మా డాన్స్ టీచర్ ఉమారామారావు గారు. సో ఆవిడకి విశ్వనాథ్ గారు బాగా తెలుసు అనమాట. సో విశ్వనాథ్ గారు ఇలాగా మూవీస్ కోసం చూస్తున్నారు, శుభోదయం సప్తపది మూవీస్ కోసం చూస్తున్నారు అని తెలిసి ఆవిడ నా పిక్చర్స్ పంపించడం అయింది. ఓకే, సో అది పంపించినప్పుడు ఫస్ట్ అయితే నన్ను సెలెక్ట్ చేయలేదు, కానీ తర్వాత ఎవెన్చువల్లీ ఐ గాట్ ద రోల్. మీరు ఒక్క సినిమాకి ఎంట్రీ ఇచ్చి ఆ సినిమాతో ఎగ్జిట్ ఇచ్చారు. అవునండి. అది 40 సంవత్సరాల తర్వాత మళ్ళీ మిమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టామంటే ఆ సినిమాలో ఉన్న పవర్ చూసారా? విశ్వనాథ్ గారి గురువు గారి గ్రేట్నెస్ అన్న. మీ ఎంట్రీ ఎలాగ ఇండస్ట్రీకి? చెన్నై ఫిల్మ్ ఇన్స్టిట్యూట్. ఏ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్? 1981. అప్పుడు విశ్వనాథ్ గారు టీమ్ ఇన్స్టిట్యూట్ వచ్చింది కొత్త సప్తపది హీరో రోల్ కావాలని. అవును. ఆ రోజు నేను ఇన్స్టిట్యూట్కి వెళ్ళలేదు, వంటలు బాగాలేదని. అచ్చా. సో అందరిని చూసి ఓకే నోబడీ ఈజ్ ఫిట్టింగ్ ద రోల్ అని చెప్పేసి వెళ్ళిపోయారు. నా టీచర్ ప్రొఫెసర్ నాకు చెప్పారు, విశ్వనాథ్ టీమ్ వచ్చింది, ఒక కన్నడ బ్యాచ్ స్టూడెంట్ ఉన్నారు చూస్తారని. నేను కన్నడ బ్యాచ్ స్టూడెంట్. అచ్చా. నేను వాళ్ళు బుచ్చిరెడ్డి గారు ఆఫీస్ నుంచి వచ్చారు, వచ్చి కాంటాక్ట్ చేయండి ఆఫీస్ అని వెళ్ళిపోయారు. ఆ టీచర్ నేను అడిగాను ఎలా కాంటాక్ట్ చేయాలి సార్ అని. తెలీదు, ఫోన్ నెంబర్ ఇవ్వలేదు, అప్పుడు మొబైల్ లేదు, ఏం లేదు, ఓన్లీ ఫోనే కదా చెప్పడమే. 2 డేస్ తర్వాత నేను టీనగర్ బస్ స్టాండ్లో వెయిట్ చేస్తున్నాను బస్ కోసం. అచ్చా. అదే టీమ్ వెళ్తున్నప్పుడు నా ఇన్స్టిట్యూట్ అసిస్టెంట్ పక్కన కూర్చున్నారు. ఓకే. చీఫ్ అసిస్టెంట్ డైరెక్టర్ పక్కన, విజయ్ గారి పక్కన. సార్ కన్నడ బ్యాచ్ స్టూడెంట్ చెప్పాను కదా, ఆయన అక్కడే గిరీష్ అక్కడ ఉన్నారు. నన్ను పిలుచుకొని గుచ్చిరెడ్డి ఆఫీస్కి వెళ్ళారు. నెక్స్ట్ డే నేను విశ్వనాథ్ గారి ఇంటికి వెళ్ళాను. విశ్వనాథ్ గారి ఇంటికి వెళ్తే మార్నింగ్ 7 o'clock వెళ్ళిపోయాను, మళ్ళీ మిస్ అవుతాను నేను. విశ్వనాథ్ గారు పూజ చేసుకుని ఫుల్ కాస్ట్యూమ్లు వచ్చారు. అక్కడే ఇలాగ కొంచెం భయపడ, ఇలా సార్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో టీం వచ్చింది, అందుకే నేను ఫిల్మ్ స్టూడెంట్, కొంచెం వెయిట్ చేయని చేసి ఎగ్జిట్ చేసి ఎంట్రీ చేస్తే కాకి డ్రెస్లో వచ్చారు. అది చూస్తే మళ్ళీ కాకి డ్రెస్ ఎన్ని, మనం బుచ్చిరెడ్డి ఆఫీస్కి వెళ్దాం అక్కడ ఫోటోషూట్ చూద్దామని. అక్కడే ఫస్ట్ టైం సబితాన్ మీట్. అచ్చా. మన ఇద్దరు ఫోటోషూట్ చేస్తాం. ఆ రోజుల్లో ఫోటోషూట్ కూడా చేశారు. అచ్చా. అలా కాంబినేషన్ ఎలా వస్తుందని ఆఫీస్ టెరస్ లో షూట్ చేస్తాం. అంటే స్క్రీన్ టెస్ట్ అన్నారు అప్పుడు, అంటే నన్ను చెన్నైకి పిలవడం స్క్రీన్ టెస్ట్ చేస్తాము. ఓకే. అంటే విశ్వనాథ్ గారు వచ్చారు, వచ్చి స్క్రీన్ టెస్ట్ చేస్తాము, హేమమాలినే రిజెక్ట్ చేసాము, సో వీ డోంట్ నో వెదర్ యూ విల్ బి సెలెక్టెడ్ ఆర్ నాట్ అని చెప్పి తీసుకొచ్చారు చెన్నైకి. అచ్చా. సో ఆ స్క్రీన్ టెస్ట్ కోసం నేను చెన్నైకి వచ్చాను, బట్ ఈవెన్చువల్లీ నన్ను అలాగా అక్కడే ఉంచేసి డైరెక్ట్ షూటింగ్ కి వెళ్ళాము అటు నుంచి అటు. విశ్వనాథ్ గారు ఏం చూసారు హీరోయిన్ గా మీకు అంత పెద్ద అవకాశం ఇవ్వడం? అదే అర్థం కాలేదండి. ఎప్పుడైనా అర్థమైందా మీకు? ఎందుకంటే నేను ఎప్పుడూ అనుకుంటూ ఉంటాను ఎవరినో వేరే వాళ్ళని చూసి ఐ రియల్లీ ఎంజాయ్ వాళ్ళ, వీళ్ళు అంత అందంగా ఉన్నారు, వీళ్ళు అంత, నా గురించి నాకు ఎప్పుడు పెద్ద ఇంప్రెషన్స్ లేవు. ఐ డోంట్ గెట్ ఇంప్రెషన్ ఆన్ మై సెల్ఫ్ రాదర్ దాన్ పక్క వాళ్ళ డాన్స్ కూడా పక్క వాళ్ళది చూసి చాలా బాగుంది అనుకుంటాను నేను. ఓకే. నేను చేసింది అనుకుంటా. ఓకే. అన్న మీది ఏ ఊరు? ఐఎమ్ ఫ్రమ్ ధార్వాడ్ అండి, కర్ణాటకలో. అక్కడి నుంచి వచ్చి ఇన్స్టిట్యూట్ చేసి చెన్నైలో. ఇప్పుడు ఇంటర్వ్యూ అంత ముందు నేను ఐపీఎస్ స్టడీ చేస్తున్నాను, ప్రిలిమినరీ స్టడీ చేయాలని ప్రిపేర్ చేస్తున్నాను. నేను బీఎస్సీ ఫోరెన్సిక్ సైన్స్ అండ్ క్రిమినాలజీ చేశాను. బీఎస్సీ ఫినిష్ చేసి ఐపీఎస్ స్టడీ చేయాలని. ఓకే. అది ఐపీఎస్ ప్రిలిమినరీ ఎగ్జామ్ సెప్టెంబర్లో ఉంది, ప్రిపరేషన్ చేస్తున్నాను. అడియార్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ది ఇంటర్వ్యూ వచ్చింది. ఓకే. జూలైలో ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి అక్కడ చెన్నైకి షిఫ్ట్ అయిపోయింది. ఇండస్ట్రీ హైదరాబాద్ వచ్చేయడం వల్లే, షిఫ్ట్ అయిపోవడం వల్లే మీరు అక్కడే ఉండిపోయాను. మూవీస్ని కంటిన్యూ చేశారు? చేశాను. తమిళ పిక్చర్ చేశాను. తమిళ పిక్చర్లు చేశాను. తమిళ చేశాను, కన్నడ చేశాను. తెలుగు ఎన్ని చేశారు? తర్వాత విశ్వనాథ్ గారిది 3 పిక్చర్స్ చేశాను. శుభలేఖ చేశాను, సిరివెన్నెల, సిరివెన్నెల మంచు పల్లకి, మంచు పల్లకి అతిథి అని ఒక పిక్చర్ చేశారు. ఓకే. తర్వాత కన్నడ చేశాను, అబ్బుల. ఓకే. గిరీష్ కర్నాడ్తో పిక్చర్ చేశాను. ఓవరాల్ గా ఎన్ని సినిమాలు చేస్తుంటారు? 12 ఫిల్మ్స్. ఆవిడ 1 ఫిల్మ్, మీరు 12 ఫిల్మ్. ఓకే. మళ్ళీ నెక్స్ట్ ఏం చేశారు, అంటే యాక్టింగ్ కంటిన్యూ చేశారా లేకపోతే ఇంకా వద్దనుకొని బిజినెస్? యాక్టింగ్ కంటిన్యూ చేసి తన సైడ్ లో బిజినెస్ స్టార్ట్ చేద్దామని కెమికల్ బిజినెస్ స్టార్ట్ చేశాను. దాంట్లో సక్సెస్ అయ్యారు? సక్సెస్ అయ్యాను, బట్ అప్పుడప్పుడు యాడ్స్ అది చేసుకుని ఉంటాను, కెమెరా ముందుగా వస్తూ ఉంటాను. అప్పుడు ప్యాషనా ఏంటి? యాక్టింగ్ ప్యాషన్ అంతే. ప్యాషన్ కెరీర్ స్టార్ట్ చేశాను, ఇప్పుడు ప్యాషన్ గా ఉండిపోయింది. అచ్చా అచ్చా. సబిత గారు, మీ ఫాదరు డిపార్ట్మెంట్ కదా,
పోలీస్. ఓకే. అమ్మగారు టీచర్. అవునండి. వాళ్ళు ఎలా ఉండేవారు? మీతో సరదాగా ఉండేవాళ్ళ, స్ట్రిక్ట్ గా ఉండేవాళ్ళ? ఎందుకంటే టీచర్ స్ట్రిక్ట్, అక్కడ పోలీస్ స్ట్రిక్ట్. లేదండి, సరదాగానే ఉండేవారు. దే వెరీ నైస్ టు మీ. సో ఎంతమంది మీరు ఫ్యామిలీ మెంబర్స్? వి ఆర్ 5 అండి. అచ్చా. హావ్ 2 ఎల్డర్ సిస్టర్స్, నాకన్నా ముందు ఇద్దరు సిస్టర్స్. ఓకే. తర్వాత ఇద్దరు బ్రదర్స్. అచ్చా. సో వాళ్ళు ఏం చేస్తున్నారు? సిస్టర్స్ ఇక్కడే ఉన్నారు ఇండియాలోనే. ఓకే. బ్రదర్స్ ఇద్దరు యుఎస్ లో సెటిల్ అయిపోయారు. క్లాసికల్ డాన్స్ అంటే మీకు చాలా ఇష్టం? అవునండి. బాగా చదువుకోకపోతే పేరెంట్స్ వద్దంటారని చెప్పేసి చదువుకుంటూ డాన్స్ చేసేవాళ్ళంట కదా? అవునండి. ఓకే. చదువు రాకపోతే అది కష్టం అని చెప్పేసి మానిమ అంటూ ఉండేవారు డాన్స్ అది. ఓకే. సో రెండు ఐ యూస్ టు డూ దట్. కే విశ్వనాథ్ గారు అంటే అప్పటికి శంకరాభరణం సినిమా చేసి అసలు ఎక్కడికి వెళ్ళినా కూడా అంటే ఎక్కడైతే తెలుగు వాళ్ళు ఉంటారు ఎక్కువ, విశ్వనాథ్ గారిని అసలు మర్చిపోయే కాదు. హీస్ అ లెజెండ్ గై. ఆయన డైరెక్షన్లో వర్క్ చేయడం అనేది నిజంగా అదృష్టం. సో మీకు ఎలా అనిపించింది? యాక్చువల్లీ అప్పుడు నాకేమీ తెలియదు అండి, అంటే సినిమాల గురించి పెద్దగా తెలియదు, పేరెంట్స్ ఏం చెప్పలేదు. రైట్. తర్వాత ఆయన గురించి తెలుసుకున్నాను. ఐ మీన్ ఐ ఫీల్ సో నైస్. లేదు అంటే సినిమాకి నన్ను తీసుకెళ్లారు అప్పుడు తెలిసింది నాకు బాగా. ఓకే. సినిమా ఫీల్డ్ ఈయన గురించి గ్రేట్నెస్ అవన్నీ తెలిసాయి. అప్పుడే శంకరాభరణం రిలీజ్ అయింది, శంకరాభరణం కూడా చూసాము. నన్ను తీసుకెళ్లారు ప్రివ్యూకి, దానికి తీసుకెళ్లారు, చూసాను. సో దాట్స్ హౌ లైక్ శుభోదయం షూటింగ్ కూడా వెళ్ళాం అన్నమాట. వెళ్ళినప్పుడు అప్పుడు కొంచెం బాగా పరిచయం అయ్యి ఆయన గురించి తెలుసుకుని సినిమాలు అంటే ఏంటో తెలిసి అప్పుడే. విశ్వనాథ్ గారిని చూశారు కాకి డ్రెస్ లో. ఆ కాకి డ్రెస్ ఎందుకు వేస్తారో మీకు ఏమైనా ఐడియా ఉందా? షూటింగ్ టైంలో ఒక డిసిప్లిన్, ఒక యూనిఫామ్ ఉంటే ఒక డిసిప్లిన్, ఒక స్కూల్లో యూనిఫామ్ వేసుకుంటున్నాం. ఓకే. కాకి డ్రెస్ వస్తే విశ్వనాథ్ గారు సెన్స్ ఆఫ్ హ్యూమర్ చాలా బాగుంది, జోక్ చేస్తూ ఉంటారు. అవును. కాకి డ్రెస్ ఉంటే జోక్ రాదు, సీరియస్గా ఉంటుంది, సీరియస్గా ఉంటుంది. అవును. సో మన ఫోటోషూట్ చేసిన తర్వాత నాకు అడిగారు, ఓన్లీ వన్ కండిషన్, నీకు తెలుగు రాదు. ఓకే. ఏం చేస్తావు నువ్వు? నీకు ఫ్లూట్ వస్తా అని అడిగారు. మెయిన్ క్యారెక్టర్ ఫ్లూట్, ఫ్లాటిష్ క్యారెక్టర్ కదా, 2 మైనస్ పాయింట్స్ నీకు. హౌ టు యూ విల్ విన్ ఓవర్ యూ షో మీ అన్నారు. ఓకే సార్ అన్నాను. డైలీ ఫ్లూట్ క్లాసెస్ కానీ ఆల్ ఇండియా పక్కన ఒక ఆర్టిస్ట్ బాలసుబ్రహ్మణ్యం, మార్నింగ్ 7 o'clock బస్ తీసుకుని ఇక్కడికి వెళ్ళి 1 hour ఫ్లూట్ ట్రైనింగ్ నేర్చుకుని రావాలి. నేర్చుకున్నాను, అలాగే తెలుగు నేర్చుకున్నాను. తెలుగు. సో ఈ రెండు నేర్చుకుంటే నీకు సినిమా హీరో. ఐ ప్రామిస్ చేస్తారు కదా విశ్వనాథ్ గారు. ఎట్లా ఫీల్ అయ్యారు ఆయన డైరెక్షన్లో చేయడం? ఫస్ట్ ఆయన ఏం ఎక్స్పెక్ట్ చేస్తారో మన నుంచి తెలియదు, మన సైడ్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారని. మీరు చెప్పినలాగా ఈజ్ అడ్ హ్యూజ్ సక్సెస్ ఆఫ్ శంకరాభరణం. యాక్టింగ్ ఎప్పుడు విశ్వనాథ్ గారు చూపిస్తారు ఈ సీన్ ఇలాగ ఉంది ఇలాగ చేయాలని. ఈవెన్ 1% మనం చేస్తే కూడా మనం ఓకే. నా మార్క్ 100% డెఫినెట్గా రాదు, 1% చేస్తే కూడా మనం ఓకే. ఓకే. అలా ఫాలో చేసాం. ఇప్పుడు ఇన్స్టిట్యూట్లో చదువుకున్న రోజుల్లో సుహాసిని గారు కూడా మీ బ్యాచా? నాకు ఇది ఒక నేను సీనియర్. ఆవిడ ఒక పాట పాడమని చెప్పేసి ర్యాగింగ్ చేశారంట కదా? ఫస్ట్ ఫ్రెండ్ నాకు మద్రాసులు సుహాసిని. ఏం పాట పాడారు ఆవిడ ముందు? అప్పుడు సడన్గా ర్యాగింగ్ చేసినప్పుడు, ఏ యూ కమ్ హియర్, వాట్ యూ వాంట్ టు డూ అన్నారు. సరే వాట్ ఎవర్ యూ లాస్ట్ మీ టు డూ వాట్ డూ అన్నారు. ఓకే ఒక పాట పాడండి. నేను ఏదన్నా నాకు హిందీ పాట తెలుసు, నాకు ఏం సౌత్ ఇండియన్ సౌత్ లాంగ్వేజ్ తెలియదా? కాదు హిందీ పర్వాలేదు అన్న. అప్పుడు డాన్ పాపులర్ ఫిల్మ్. నేను కైకే పాన్ బనారస్. సో ర్యాగింగ్ కైకే పాన్ బనారస్ వాలా తులుజే బంద్ అక్కల్ కా తాళ పాడాను. ఓకే ర్యాగింగ్ ఉంటుందంటే నాకు కాదు కదా, వన్ మోర్ సాంగ్ అని సుహాసిని. ఓకే. సో అలాగే. ఓకే. సో ఆవిడతో ఏదైనా సినిమాలు చేశారా సుహాసిని గారితో? మంచు పల్లకి చేశాను. మంచు పల్లకి సిరివెన్నెల చేశాను. ఓహో. అచ్చా. రెండు సినిమాల్లో హీరోయిన్ ఆవిడే కదా. రైట్. ఇప్పుడు రీసెంట్గా లాక్డౌన్ టైంలో మణిరత్నం గారు సుహాసిని గారు స్క్రిప్ట్ చేశారు 5 anthology స్టోరీస్లో. సో ఒక స్టోరీలో నేను యాక్ట్ చేశాను సుహాసిని. అంటే రిలీజ్ అవ్వలేదు. అంటే జనరల్గా మన స్టార్స్ పిల్లల్ని హీరోగా లాంచ్ చేయాలని అనుకుంటారు, మీరేంటి మీ అబ్బాయిని విలన్గా లాంచ్ చేయాలని చెప్పేసి ఎంకరేజ్ చేశారట? అంటే మీరు చేయలేని విలనిజం తనతో చేద్దామనా? కాదు, అది ధనుష్ ఐడియా. అచ్చా. రఘువరన్ బీటెక్ అందులో చేసినట్టున్నారు తను. రైట్. అయితే ఏం పేరు తంది? అమితాష్. అమితాష్. ఓ, అమితాబ్ బచ్చన్ అంటే మీకు ఇష్టమా? అది బిహెచ్లో మా ఎస్ఎస్ చేశాను. ఎందుకంటే కైకి పాను మహారాష్ట్ర పాడారు కదా, అమితాబ్ అమితాష్ అనిపించారేమో. అదే అమితాబ్లో బిహెచ్ ఉంది కదా, నేను గిరీష్ అని ఎస్ఎచ్ చేశాను అమితాష్. ఓకే. హాలీవుడ్లో కూడా ఏదైనా మూవీ చేశాడా? హాలీవుడ్. అచ్చా. ఏ మూవీ అది? హార్ట్ బీట్స్ అని. హార్ట్ బీట్స్.
ఓకే లీడ్గా చేశారు. బ్రూస్లీ కూడా యాక్ట్ చేశాడా? బ్రూస్లీ యాక్టర్ సార్. ఓకే, అంటే ఈ ఐడియా ధనుష్ గారు చెప్తే చేయాల్సి వచ్చిందా ఆ క్యారెక్టర్? ఆయన కూడా మద్రాస్ అన్నా ఇన్స్టిట్యూట్లో ఎంఎస్సీ చేశాడు కమ్యూనికేషన్, తర్వాత బాంబేలో అనుపమ్ కేర్ ఇన్స్టిట్యూట్ కోర్స్ చేశాడు. అచ్చా, ఇంగ్లీష్ థియేటర్ ఆర్టిస్ట్ ఆయన, ఏజ్ 10 నుంచి ఎప్పుడు థియేటర్ అంటే చాలా ప్రాణం. అనిరుద్ధ్ మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నా కదా, అనిరుద్ధ్ అమితాష్ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్. ఓకే, సో అనిరుద్ధ్ సిస్టర్ వెడ్డింగ్లో ధనుష్ అమితాష్ని చూసి అప్పుడు రఘువరం పిక్చర్ స్టార్ట్ చేస్తున్నాం, విలన్ యాంటీ హీరోగా చేస్తావా అని. నేనన్నాను ఎందుకు స్టార్ట్ చేయాలని మీరు చెప్పలేదు, నేను అన్నాను ఎందుకు యాంటీ హీరోగా స్టార్ట్ చేస్తామని. ఆయన నన్ను ఫాదర్ ఇన్ లా ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఓహో, ధనుష్ నా ఫాదర్ ఇన్ లా కూడా అలాగే స్టార్ట్ చేశారు. సో ఆ ఒక ఎన్కరేజ్మెంట్లో కెరియర్ స్టార్ట్ చేశారు. నాకు తెలిసిన ఈ వ్యక్తి అప్పట్లో మంచి అమితాబ్ బచ్చన్ హెయిర్ స్టెప్ కట్ ఉండేది. అప్పుడు స్టైల్ అదే స్టెప్ కట్ ఉండేది. ఇప్పుడు అమ్మాయిలు ఏంచుకుంటున్నారు, ఓ తెల్ల కళ్ళజోడు, చాలా సైలెంట్గా ఉండేవాడు ఈయన. నేను అలాగే చూశాను ఫస్ట్ టైం. మీరు సప్తపది సినిమా షూటింగ్ ఫస్ట్ డే షూటింగ్ వెళ్తుంటే కొందరు వచ్చి కారు ఆపి డోరు బలవంతంగా తీసి మిమ్మల్ని నానా మాటలు అన్నారు, ఎవరు వాళ్ళు, ఏంటి ఆ కథ, ఏంటి ఎవరు వాళ్ళు? యాక్చువల్లీ షూటింగ్కి నేను అంటే నన్ను బయటికి రావద్దని చెప్పారు, రూమ్లోంచి బయటికి రావద్దని చెప్పారు. రూమ్ బయట అంతా పెద్ద క్రౌడ్, కాలేజ్ స్టూడెంట్స్ అందరూ వచ్చేసారనమాట. ఎవరో కొత్త హీరోయిన్ చూడాలి, ఆ హీరోయిన్ చూడాలి అని వచ్చేసారు. అచ్చా, ఎవ్రీథింగ్ వాజ్ బ్లాక్డ్, అక్కడ వెళ్ళడానికి వీల్లేదండి, మీరు బయటికి రావద్దు, తలుపులు కూడా తీయద్దు అని చెప్పారు మాకు. సో మేము తలుపులు వేసుకుని లోపల కూర్చున్నాను అనమాట. అయితే ఈ లోపల వాళ్ళు ఏం చేశారంటే, ఒక అందులో ఉన్న సెకండ్ హీరోయిన్ ఆవిడ వెళ్తూ ఉంటే కారులోని అదిగో హీరోయిన్ వెళ్ళిపోతుంది అన్నారు. వీళ్ళందరు పాపం టెంపుల్ దాకా పరిగెత్తారు, ఆ కార్ వెనకాలే పరిగెత్తారు. అప్పుడు క్లియర్ అయిన తర్వాత నన్ను తీసుకెళ్లారు అనమాట. అప్పుడు ఈ లోపల వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు అసలు హీరోయిన్ కాదు అని తెలిసి వాళ్ళు ఏం చేశారంటే, దేవర్ అబౌట్ టు రన్ బ్యాక్, ఈ కార్ నా కార్ రాగానే చూసి సడన్గా తలుపులు తీసేసి నన్ను బయటకు లాగదామని చూసారనమాట. ఏ ఊర్లో ఇది, ఎక్కడ జరిగింది? అమరావతి టెంపుల్ దగ్గర. సో దట్ వాస్ మై ఫస్ట్. అందుకోసం మీ పెద్దోళ్ళు సినిమా వద్దన్నారా? భయపడ్డాను. సో సప్తపది సినిమా రిలీజ్ అయిన తర్వాత పబ్లిక్లో వెళ్తుంటే మీ రెస్పాన్స్ ఎలా ఉండేది? అదే విశ్వనాథ్ గారు అండి, ఈ సినిమా అయిన తర్వాత నువ్వు కోటీలో నాడు చూస్తాను అన్నారు, నన్ను ఛాలెంజ్ చేశారు. అయితే సరే కొన్ని రోజులు అయితే వెళ్ళలేదు, కానీ తర్వాత మా ఫాదర్ దగ్గరుండి ఎక్కడికైనా వెళ్ళాలంటే తీసుకెళ్తుండేవారు. కాలేజ్లో మాత్రం నేను వెళ్ళగానే స్టూడెంట్స్ అందరూ పరిగెత్తుకొచ్చేసి ఏ క్లాస్లో కూర్చుంటే ఆ క్లాస్లోని అలాగా వాళ్ళు వచ్చి వచ్చి తొంగి చూడటం, క్లాస్ అంతా డిస్టర్బ్ అవుతూ ఉండేది అనమాట. అలా ఉండేది లెక్చరర్స్ కానీ స్కూల్. ఇట్ వాస్ ప్రొటెక్టెడ్గా ఉన్నాను నేను పిక్చర్ అయిన తర్వాత. కొన్ని రోజులు తర్వాత ఐ వాస్ ఫ్రీ, ఐ వాంటెడ్ టు బీ ఫ్రీ ఆన్ ద రోడ్స్. సప్తపది సినిమా లాస్ట్ షెడ్యూల్ అనుకుంటాను, ఎవరో ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ వచ్చి మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటే మొత్తం నా ప్రాపర్టీ అంతా ఇచ్చేస్తాను, నా బిజినెస్ నువ్వే చూసుకో. న్యూజిలాండ్ వచ్చే అన్నారంట కదా, కాదు ఆ ఛాన్స్ నాకు వచ్చుంటే నేను న్యూజిలాండ్ వెళ్ళిపోయాను. న్యూజిలాండ్ అద్భుతంగా ఉంటుంది. నాకు నచ్చిన దేశం ఏదన్నా ఉందంటే న్యూజిలాండ్, ఇండియా తర్వాత న్యూజిలాండ్. చాలా బాగుంటుంది, ధైర్యంగా మనం అక్కడ అడవిలో కూడా బతకచ్చు, పాములు లేని దేశం అది. సో నేను ఛాన్స్ మిస్ చేశాను. ఏం పెడతారు ఇది, ఏంటి అదేంటి, ఎవరైనా ఒక ఫ్యాన్ ఓ అమ్మాయి వచ్చింది, ఫస్ట్ వచ్చి ప్లీజ్ రైట్ యువర్ నేమ్ ఆన్ మై హ్యాండ్ అనింది. హ్యాండ్ ఆటోగ్రాఫ్ ఇక్కడ చేయాలంట. ఈ చెయ్యి మీద. సార్ ఐ నెవర్ డన్ ఎనీథింగ్ బ్యాక్ బిఫోర్ అంటే, ఐఎమ్ వన్ ఇన్ ద ఓన్లీ డిఫరెంట్ ఏదో చెప్పింది. ఐఎమ్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్ అని. అచ్చా, అండ్ షూస్ ఓకే లుకింగ్, నాట్ గుడ్ లుకింగ్. సో ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్, మన ఇంటికి రావాలా, డిన్నర్ గేనర్ చేశారు, నేను అంతే డిన్నర్ గేనర్ అంతా రాదండి. ఈ పాయింట్ నోట్ చేశారా, ఓకే లుకింగ్ అంటున్నారు? అదే అదికి వస్తున్నాను, ఆ పాయింట్ వస్తుంది. అదే ఆయన బ్రదర్ వచ్చి ప్లీజ్ కమ్ హోమ్ ఫర్ డిన్నర్, మై పేరెంట్స్ వాంట్ టు మీట్ యు, అదే అన్నారు. ఓకే అని ఈవినింగ్ షూటింగ్ తర్వాత ఓకే అని వెళ్ళాం. ఆ అమ్మాయి నాన్నగారు ఇలాగే మాట్లాడు స్టార్ట్ చేయండి. ఏం మళ్ళీ స్టార్ట్ అవుతుంది అంటే ఆయన చెప్పాడు, నాన్న పెద్ద బిజినెస్ నన్ను అలాగే బిజినెస్ ఉంది, న్యూజిలాండ్లో బిజినెస్ ఉంది,
మంచిదండి, చాలా గుడ్. న్యూజిలాండ్ మీలాగా నేను, న్యూజిలాండ్ ఇస్ అ వెరీ గుడ్ కంట్రీ, పాంబు అవి నో అప్పుడు స్నేక్ లేదు ఏం లేదు కాదు. ఒక ప్రపోజల్ ఉంది అని ఏమండి అని నేను ఫ్రాంక్గా చెప్తాను. నా డాక్టర్ పెళ్లి చేసుకుంటే ఆల్ మై న్యూజిలాండ్ బిజినెస్ ఇస్ యువర్స్ అన్నారు. ఎప్పుడు డాక్టర్ చూసాను నేను ఇంకొకసారి చూద్దామని. సేమ్ లుక్ ఉంది, అలాగే ఉండేది. విత్ ఇన్ నిమిషాల్లో ఎలా చేంజ్ అవుతుంది? ముందు చూసిన ఆఫర్ వచ్చింది కదా నాకు. ఓ, ఆఫర్ వచ్చింది. ఆఫర్ వచ్చిన తర్వాత ఆఫరింగ్ అంత ఆఫరింగ్. ఒక ప్యాకేజ్ డీల్ వస్తే పర్వాలేదు కదా. ఆ అమ్మాయి ఎవరు తెసా ఇప్పుడు? తర్వాత నాకు కాంటాక్ట్ లేదు, మీరు చెప్పండి. న్యూజిలాండ్ ప్రెసిడెంట్ అమ్మాయి. ఓ మై గాడ్. న్యూజిలాండ్ కంట్రీకి ప్రెసిడెంట్ అయింది అమ్మాయి. వాట్ ఎన్ ఆపర్చునిటీ. మోర్ త్రీ ఆఫర్స్ నేను మిస్ చేశానండి. ఫస్ట్ బీయింగ్ న్యూజిలాండర్, సెకండ్ బిజినెస్ మ్యాన్, థర్డ్ ప్రెసిడెంట్స్ హస్బెండ్. అప్పుడు నేను బాగా చిన్నోండి, లేకపోతే నేను డెఫినెట్గా నన్ను చూసుకోమ్మా అని చెప్పేవాడిని. ఓ, మిమ్మల్ని ఓకే, నన్ను ప్రమోట్ చేస్తారనుకున్నాను. కాదు, తర్వాత అమ్మాయిని చూసిన తర్వాత ఏమనిపించింది? న్యూజిలాండ్ ఆఫర్ బాగానే ఉంది. అచ్చా, ఈ ఆఫర్ ఇక్కడ రైట్ సైడ్ లో ఆఫర్ బాగాలేదని, సో గుడ్ నైట్ సార్, నైస్ మీటింగ్ అని వచ్చేసాను. సో ఇప్పుడు మీరు చేసుకున్నది అరేంజ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్? నాది లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్. ఆవిడ ఏం చేస్తారు? మెడికల్ కంటెంట్ రైటర్ చేస్తారు. ఆవిడ ఎక్కడ కలిసారు, ఎలా కలిసారు? ఊరి నుంచి, ధారవాడ నుంచి. ధారవాడ నుంచి. సేమ్ కాలేజ్ లవ్ స్టోరీస్ టు స్టార్ట్ అయింది, దెన్ పెళ్లి అంది. ఇప్పుడు మీ మ్యారేజ్ అవ్వకముందు లవ్ స్టోరీ వెనకాల కాలేజీలో ఎలక్షన్ వార్ జరిగిందంట కదా. కరెక్ట్. ఆ ఎలక్షన్ వారే వీళ్ళని కలిపింది. కరెక్ట్. కరెక్టా? కరెక్ట్. ఏంటది కదా, నమ్మ మన కాలేజ్లో ఎలక్షన్, జనరల్ సెక్రటరీ ఎలక్షన్ అంటే పెద్ద ఎలక్షన్. అవును. మన యూజువల్ నమ్మ పొలిటిక్స్ ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్ ఉండేది అలా. అవును. సో ప్యాంప్లెట్స్, కలర్స్, ఒక క్లాస్కి వెళ్ళి. సో నేనే అన్నాను, మోస్ట్ పాపులర్ ఇన్ కాలేజ్ అప్పుడు నేను. నేను నేను కాంటెస్ట్ చేయను, కానీ నేను ఎవరు చెప్తాను వాళ్ళు డెఫినెట్గా జనరల్ సెక్రటరీ అవుతారని. ఒక మోస్ట్ అన్ఇంట్రెస్టింగ్ ఫెలో నమ్మ క్లాస్లో ఒక రాజా అని ఉన్నాడు. నేను చెప్పాను రాజా జనరల్ సెక్రటరీ అవుతారన్నా. ఎవరున్నారు? రాజా ఎందుకు మాట్లాడు, ఏం చేయరు? నేను చెప్పాను కదా ఆయన అని. సో క్లాస్కి వెళ్ళి నేను రాజాని ప్రమోట్ చేశాను. ఆ టైంలో ఈ కాలేజీ కొత్తగా వీణా వచ్చింది, నా వైఫ్. అచ్చా, అప్పటికి ఇంకా కాలా? నా మీ నేను మీట్ అవ్వలేదు. అచ్చా, వాళ్ళు అందరూ గుడ్ లుకింగ్ గర్ల్ వచ్చింది కాలేజీకి, కొత్త గర్లు, స్టైలిష్గా ఉంది, అలాగేలా మాట్లాడారు. నేను అస్సలు ఏమి వెళ్ళలేదు. నేను ఆ క్లాస్కి వెళ్ళి, జూనియర్ క్లాస్కి వెళ్ళి రాజా గురించి మాట్లాడినప్పుడు కాలేజ్ మనం ఏమేమి చేస్తామని ఒక ప్రొజెక్షన్ ఇచ్చాను. అది చూసి స్టూడెంట్స్ రూమ్ పక్కన వచ్చి హాయ్ ఐఎమ్ వీణా అని చదివి ఇంట్రొడ్యూస్ చేశాను. అప్పుడు స్టార్ట్ అయింది లవ్ పెళ్ళి. మీ గురించి ఎవరో ఒకళ్ళు ఎవరో మాట్లాడతారంట, ఒకసారి చూద్దాం వీడియో ప్లీజ్. అందరికీ నమస్కారం. అలీ గారు నమస్తే, నాన్నగారు నమస్తే. యు నో, వెన్ ఎనీవన్ మెన్షన్స్ సప్తపది, టిల్ డేట్ ఇట్స్ సచ్ అ కల్ట్ ఫిల్మ్ అండ్ ఇట్స్ సచ్ అ హ్యూజ్ కాంట్రిబ్యూషన్ టు తెలుగు సినిమా, దట్ ఈవెన్ టుడే వెన్ సంబడి మెన్షన్స్ ద ఫిల్మ్, ఐ జస్ట్ సీ పీపుల్ గోయింగ్ టు దిస్ డిజీ, అండ్ ఇట్ మేక్స్ మీ రియలీ హ్యాపీ టు సీ మై ఫాదర్ బీయింగ్ రెస్పెక్టెడ్ అండ్ లవ్డ్ ఇన్ తెలుగు. సో టుడే అప్ప, ఐఎమ్ రియలీ హ్యాపీ దట్ యువర్ బ్యాక్ ఇన్ ద ల్యాండ్ ఆఫ్ వే యూ స్టార్టెడ్ యువర్ ఫస్ట్ ఫిల్మ్, దట్ టు సచ్ అ లెజెండరీ డైరెక్టర్ లైక్ కే విశ్వనాథ్ గారు. ఇట్స్ అన్ ఆనర్ టు హవ్ వర్క్ విత్ సంబడి ఆఫ్ దట్ స్టాచర్, అండ్ యూ డిడ్ యువర్ ఫస్ట్ ఫిల్మ్ విత్ హిమ్, విచ్ ఇస్ అ బిగ్ బిగ్ అచీవ్మెంట్. And we're all really excited to see you on screen in Telugu again. So it's very rare that you find someone who never denies you anything, but at the same time teaches you the value of earning it every single time. That's my father for you. And, you know, all my friends, when they come home, they feel like my father is the much cooler one, more cooler than me. And I totally agree. I just look at his look, look at his handsome beard and his earring. I think he is a total stud. And all my girlfriends, they all sort of get girlfriends. They all sort of get to, they say your dad is so hot, and I totally agree. So it's a real blessing to be able to love the way you do, to be able to create energy the way you do. And coming to that, I think he has been an absolute guiding force and a guiding light to me. It's not necessary for that, for fathers to just be here to help out the way he does. He will go out of his way. He will do anything to make sure that his son and his wife are happy. Well, today, it gives me great pleasure. It gives me a great happiness to say that you're my father. I can't wait to see you back on Telugu screens, because I'm sure that they're waiting for the hero of Saptapadi, Girish Garu, to come back and rock the screens. We're all looking forward to you, Appa. We love you, and you make our life a really, really special place every single day.
లవ్ యూ పా. థ్యాంక్ యూ అలీ గారు. మీకు తెలుసా మీ అబ్బాయి బయట ఇస్తాడని? తెలియదు. ఎంత ప్రేమ, ఎంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నాడు. ఫాదర్ అంటే ఎంత గౌరవం, మర్యాద. ఒక ఫాదర్లా ఫీల్ అవుతాడు నాకు తెలిసి. ఆ మాటల్లో చూస్తుంటే ఒక ఫ్రెండ్లా ఫీల్ అవుతున్నాడు, ఒక పెద్ద అన్నలాగా ఫీల్ అవుతున్నాడు. అంతే, అదే చెప్తాడు కదా, ఇప్పుడు కూడా మా నాన్న మంచి స్మార్ట్గా బిహేవ్. అప్పుడు అమ్మాయి వచ్చి అడిగింది తప్పు లేదు, న్యూజిలాండ్ అమ్మాయి ఉంది కదా, ఈ క్యాండిడేట్ బాగా అందంగా ఉండేవాడు అప్పట్లో చాలా. అంటే మగాళ్ళకి కొద్దిగా ఈర్ష వచ్చేది, వీడు నాకంటే బాగుండేది, వీడితో హీరోయిన్ మాట్లాడుతుంది నాతో మాట్లాడతలేదు అని అనుకున్నారు ఆ టైంలో. నా నేను గమనించా బాగుండేవాడు మనిషి కదండి, బాగుండేవాడు. సూపర్. అదేవాడి ఫోటో లేసే అదిగో రాజేష్ ఖన్నా, ఒక చిన్న అమితాబ్ బచ్చన్. ఇదే స్టెప్ కట్, ఇదేనా? ఇదే స్టెప్ కట్. మ్యారేజ్ అయిన తర్వాత పోయిందా హెయిర్? యూజువల్ అదే కదా రీజన్, అదే రీజన్. రీజన్ ఎవరికైనా అంతేనా? నాకు ఇంకా పోలా ఉంది, పోద్దేమో ఫ్యూచర్ చెప్పలేదు. ఎస్, ఇది సప్తపదా? అవును. నెక్స్ట్ అవును. నేను ఇంకోటి విన్నాను, ఒక సాంగ్ షూట్ చేస్తుంటే మీరేమో షూ మర్చిపోయారు. ఒక పెద్ద హీరో తన ఇంటికి తీసుకెళ్ళి షూ ఇచ్చి మళ్ళీ షూటింగ్ తీసుకొచ్చారట కదా? కరెక్ట్. ఎవరు హీరో? మన మెగాస్టార్ చిరంజీవి గారు. ఓకే, మంచుపల్లికి షూటింగ్ ట్రస్ట్ పురంలో చేస్తున్నాం. అవును, మెడ్రాస్లో. తారా మాస్టర్ గారు, మాస్టర్ ఐదుగురు టెరస్లో అందు హ్యాపీ న్యూ ఇయర్ సాంగ్ షూట్ చేస్తున్నాం. వెల్కమ్ వెల్కమ్ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. అది కరెక్ట్, కరెక్ట్. ఆ సాంగ్ షూట్ అప్పుడు నేను ఉన్నాను. ఉన్నారా? సో చేసినప్పుడు కింద చూసి చిరు గారు నాకు అన్నారు, నా పేరు గిరీష్, బట్ షార్ట్ పాయింట్ గిరు. గిరు వాళ్ళు నాకు గిరు, నేను చిరు. అలాగే ఓకే, ఏంటి గిరు షూ లేదు అని, నాకు సాంగ్ అని తెలియదు అని చెప్పాను. అలాగే మనం తారా గారికి ఏదో మాట్లాడి టిల్ లంచ్ మన టాప్ షార్ట్స్ తీసుకున్నాం అని చెప్పారు. అచ్చా, లంచ్ బ్రేక్ అయింది, అందరికీ లంచ్ వచ్చేసింది. చిరంజీవి గారు మనం ఇంటికి వెళ్తామని గిరి రోడ్ ఇంట్లో. అచ్చా, ఇంటికి వెళ్ళిన తర్వాత సురేఖ గారు భోజనం చేసి భోంచేసా ఇద్దరు కొత్త షూ తీసుకొని వచ్చి షూ పెట్టుకోవాలి. ఎందుకండి అని, కాదు డాన్స్ చేయాలంటే షూస్ ఉండాలని, నువ్వు చెప్పలు వేసుకున్నావు షూ వేసుకోవాలని. ఓకే, మళ్ళీ పోస్ట్ లంచ్ షూటింగ్లో నేను షూ వేసుకుని డాన్స్ చేశాను. అచ్చా, అది చిరంజీవి గారు. ఆ షూ మళ్ళీ ఇచ్చేసారా వెనక్కి? లేదు, మొమెంటోగా అలాగే ఉంది. అదే మొన్న అడిగారు నన్ను, అరే నీ షోకి తను వస్తున్నాడు, షూ ఉంటే. కాదు కదా, నా షూ కావాలి మళ్ళీ అడుగు అన్నారు. శంకరాభరణం హిందీలో సుర్ సంగం. సుర్ సంగం. ఓకే, ఆ సినిమాకి అప్పటికే మీరు వెల్ అంటే ఎస్టాబ్లిష్డ్ అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తాను అని వాంటెడ్గా వెళ్ళి అడిగారంట కదా విశ్వనాథ్ గారిని, చేశారా? చేశాను, పిక్చర్ చూడండి, నా పేరు కూడా ఉంది అసిస్టెంట్లో. అచ్చా, ఓకే, ఎందుకు అనిపించింది? అలా విశ్వనాథ్ గారు నేను ఇద్దరు ఎక్కడ కారు వెళ్తున్నాం మద్రాసులో, అప్పుడు నేను చెప్పేసారు, ఇఫ్ యూ మేక్ శంకరాభరణం ఇన్ హిందీ, హిందీ, సో ఐ వాంట్ టు అసిస్ట్ యూ సార్ అన్న. వై అని అడిగారు. అసెట్ ఇట్స్ అ లెజెండరీ మూవీ సార్, మీ ఆ మూవీ హిందీలో ఎలా చేస్తారు, మనకు మీ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, నేను యాజ్ అసిస్టెంట్ డైరెక్టర్ నేర్చుకోవాలి అన్నాను. ఓకే, బట్ నో ప్లాన్స్ నౌ, ప్లాన్ ఉంటే నేను డెఫినెట్లీ పిలుస్తాను అన్నారు. నేను మర్చిపోయాను. ఓకే, అప్పుడు నేను మహాలింగపురం వెళ్ళి ఉన్నాను, వడ్డే రమేష్ గారు ప్రొడ్యూసర్ దానికి. అవును, వచ్చి విశ్వనాథ్ గారు అక్కడ పిలుస్తున్నారు టీనగర్లో ఆఫీస్లో, నార్త్ ఉస్మాన్ రోడ్లో. ఏదో కొత్త పిక్చరో ఏమో అని నేను వెళ్ళాను. విశ్వనాథ్ గారు వెళ్తే, యూ టోల్డ్ ఐ టోల్డ్ యూనో ఐఎమ్ డూయింగ్ సూర సంగం శంకరాభరణం ఇన్ హిందీ, యూ వాంట్ టు అసిస్ట్ మీ అన్నారు. సార్, విత్ ఆల్ ప్లెజర్స్ ఐ అసిస్ట్ యూ సార్, బట్ యూ షుడ్ ఫర్గెట్ దట్ యువర్ హీరో అన్నారు. ఓకే, నేను డెఫినెట్లీగా సార్ అది హీరో కట్ చేసి ఇక్కడ ఏడీగా వస్తాను సార్. నేను ఫుల్ 51 డేస్ షూట్ చేసాము, 51 డేస్ ఏడీగా పని చేస్తాను. సేమ్ అదే రాజమండ్రిలో? రాజమండ్రిలో. ఓకే, రాజమండ్రిలో, చెన్నైలో. ఓకే, మంచి ఎక్స్పీరియన్స్, సూపర్ ఎక్స్పీరియన్స్. రైట్. టూ టీచర్స్ అక్కడ, గిరీష్ కర్ణాడ్ గారు. ఆయన నా గిరీష్ కర్ణాడ్ ముందుగా వచ్చాడు. అచ్చా, ఫ్యామిలీ నుంచి మంచి బాగా తెలుసు. అచ్చా,
సో ఇద్దరు టీచర్స్ దానికి ఒక షార్ట్ డివిజన్ ఇలా చేసి గురుగారు చేస్తే ఈ షార్ట్ ఇలా ఎందుకు చేశారని నేను గిరీష్ కాన్ని అడిగాడు. ఆహా సో ఈ షార్ట్ ఇలా ఎందుకు పెట్టారు సార్ అని. సో ఈ షూస్ టేక్ పెన్ అండ్ పేపర్ అన్నారు గిరీష్ కాన్. ఈ షార్ట్ లెఫ్ట్ సైడ్లో ఇచ్చారు, ఈ సైడ్ రైట్ ఉంది, క్యారెక్టర్ ఇలాగ ఉంది, దానికోసం గురుగారు ఇలా పెట్టారు. సూపర్. సరిత గారు, మీ తాతగారు పెద్ద సైంటిస్ట్ అని విన్నాను నేను. అవునండి. నోబెల్ ప్రైజ్ విన్నర్. అంటే నోబెల్ ప్రైజ్ రాలేదు, అంటే హీ పాస్డ్ అవే బిఫోర్ దాట్. సో ఆయన ప్యారిస్ లోని మేడం క్యూరీతో పాటు వర్క్ చేశారు. సో హీ యాక్చువల్లీ ఆయన యాక్టివ్ హైడ్రోజన్ ని నేసెంట్ స్టేట్ లో కనుక్కున్నారు అన్నమాట. సో ఇప్పుడు కూడా ఆర్గానిక్ ఇన్ఆర్గానిక్ బుక్స్ లోని వాటిలో ఉంటుంది అన్నమాట. డాక్టర్ వెంకట్రామయ్యస్ యాక్టివ్ హైడ్రోజన్ అని. మీది ఎలా మ్యారేజ్ అమ్మా? అరేంజ్ మ్యారేజ్? లేదండి, అరేంజ్ మ్యారేజ్. ఆయన ఎక్కడ ఎక్కడ కలిశారు, ఏ ఊరు? హైదరాబాద్ లోనే ప్రాపర్ మీటింగ్ అయింది. ఎంతమంది పిల్లలు? నాకు ముగ్గురు పిల్లలు అండి, ఒక అబ్బాయి, తర్వాత ట్విన్ డాటర్స్. ట్విన్ డాటర్స్ కావాలి పిల్లలు. ఓకే, అందరూ బయటే ఉన్నారు. నేను ఇంకోటి కూడా విన్నాను, మీ అల్లుడు హాలీవుడ్ లో మ్యూజిక్ డైరెక్టర్ అంట కదా? అవునండి, అవునండి. ఏ మూవీస్ చేశారు? యాక్చువల్లీ ఇప్పుడు హిట్ మ్యాన్ బాడీ గార్డ్ లో హీ వర్క్డ్, హాన్స్ జిమ్మర్ గ్రూప్ లో వర్క్ చేశారు. అండ్ దెన్ నౌ హీ వర్క్స్ ఫర్ అట్లీ ఓవర్సన్ అని ఇంకో అతని దగ్గర వర్క్ చేస్తున్నారు ఐస్లాండ్ లో. ఐస్లాండ్ లో ఏంటంటే దే వాంటెడ్ టు క్యాప్చర్ యుఎస్ మూవీస్ యాజ్ వెల్ యాజ్ యూరోపియన్ మూవీస్, అందుకని ఐస్లాండ్ లో ఒక ఇది పెట్టి హీ స్టేయింగ్ నౌ ఇన్ ఐస్లాండ్. ఐస్లాండ్ హీ ఆల్సో హ్యాస్ ఎ ఫ్యూ ప్రాజెక్ట్స్. ఇక్కడ ఇక్కడ లూజర్ అని ఒక సిరీస్, వెబ్ సిరీస్ లో హీ వాజ్ ద మ్యూజిక్ డైరెక్టర్. నెట్ఫ్లిక్స్ లో వచ్చింది. నెట్ఫ్లిక్స్ రైట్ రైట్. తెలుగు కదా అది? తెలుగు 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 తెలుగులో చేశారు. హి హస్ ఎ కపుల్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఇన్ తెలుగు. అవును. సో మీ గురించి ఎవరు ఏదో మాట్లాడతారంట? అవును. ఎవరు ఉన్నారు నాకు? మీరు చూడండి ఎవరు. వీడియో ప్లీజ్. అలీ గారికి, గిరీష్ గారికి నా ప్రణామ్స్ అండ్ రెస్పెక్ట్స్. రియలీ ప్రివిలేజ్ అండ్ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ దిస్ డయాస్ త్రూ దిస్ వీడియో. Actually, Ali Garu, I am a big fan of you right from your young days, and I watched most of your movies. Ila nenu mimmalni kalavatam, I think it's a very special moment in my life. I have been watching Ali to Sardaga program. Very wonderful, very entertaining program, and I like the program very much. Sabita, actually nenu ninnu first time meet ainappudu while I was, we were together and conversing, I felt you are very independent, determined, and very sweet. Image is still in my memory, and I cherish that moment for rest of my life. What I like the most in you is being helpful to others. Manaki lekapoyina itharlaki help cheyadam ane aa gunam that I like so much. Whether it is maata sahayam kavachu, nature undatam anedi, it's really a blessing for you. You have been but ekkado chinna pain matuku undi, adentante for sake of family and children you gave up your career in limelight. I only wish, and with God's grace, I hope you'll be back on stage. And that day will be the most happiest moment in my life. Adi jarugutundo ledo naaku teliyadu, but I'll be very happy. Thank you so much, Ali Garu, for giving me and inviting me this opportunity. Best wishes and good luck to Girish Garu and Sabita in all their future endeavors. అలా పొగడేసినట్టు ఉన్నారు తెలుసా ఆయన మీకు ఎవరు? అయ్యా,
33 ఇయర్స్ బ్యాక్ నమ్మ లెక్కలు ఏర్పిన నడకలు ఇవి అనగానే ఆయన కూడా చెందేవాడు. సూపర్, మంచి గుణం ఉంది, హెల్పింగ్ నేచర్. ఇవి డైమండ్ అండి? అవునండి. నాకు కూడా ఏదైనా ఒకటి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇక్కడ. అది కాదు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇక్కడ లెఫ్ట్ సైడ్. అక్కడ డిస్టెన్స్ వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయింది. ఓకే సూపర్. మీ వారు ఎక్కడమ్మా? ఫ్రమ్ హీస్ ఫ్రమ్ హైదరాబాద్. అంటే బోత్ ఆఫ్ అస్ ఆర్ బోర్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్ హైదరాబాద్. హీస్ బేసికల్లీ ఫ్రమ్ గుంటూరు. గుంటూరు? ఓ, మన గుంటూరు. ఓకే. అంటే సైలెంటా? ఇద్దరం సైలెంట్ అండి. ఇద్దరం సైలెంట్. మీరు అలా కనపడతలేదండి. లేదండి, నేను సైలెంట్. షూరా? నేను సైలెంట్ అండ్ కైండ్. అలా ఆయన చెప్పారు కదా, సర్టిఫికెట్ ఇచ్చారు. ఆయనతో కంపేర్ చేస్తే నేను ఎక్కువ మాట్లాడుతాను. మీరు హీరోయిన్ అని తెలుసా ఆయనకి? తెలుసండి. చూసారా సినిమా? సినిమా చూసారు. అంటే పెళ్లి చూపులకి ముందు ఫస్ట్ నా డాన్స్ క్యాసెట్ ఇచ్చారు వాళ్ళు, వీడియో ఇచ్చారు, ఇచ్చి చూడమన్నారు. అది చూసాక వచ్చారు. నేను చూడలేదు అప్పటికి, ఇంకా నాకు తెలియదు. నేను బెంగళూరులో ఉన్నాను అప్పుడు. అయితే మాస్టర్ గారు పిలుస్తున్నారు, వెంపటి చిన్న సత్యం గారు పిలుస్తున్నారు నిన్ను, అర్జెంటుగా హైదరాబాద్ వచ్చాయి అని చెప్పి మా పేరెంట్స్ పిలిచారు నన్ను. బికాజ్ ఐ వాజ్ నాట్ రెడీ. ఐ వాజ్ అంటే మోర్ కెరియర్ ఓరియంటెడ్, దాని మీద డాన్స్లు ప్రోగ్రామ్లు అలా తిరుగుతున్నాను అన్నమాట. సో ఇమీడియట్గా వచ్చిన తర్వాత ఇగో ఇప్పుడు నీకు పెళ్లి చూపులు అవుతున్నాయి, వాళ్ళు వస్తున్నారు అని చెప్పి అన్నారు. ఓకే, అలాగే అయిందనమాట. మీకు చాలా ఇష్టం డాన్స్ అంటే, క్లాసికల్ డాన్స్ అంటే ఇష్టం. సో చాలా ప్రోగ్రామ్స్ ఇచ్చుంటారు మీరు? అవును. దాదాపు ఎన్ని ప్రోగ్రామ్స్ ఇచ్చుంటారు? ఇక్కడ హైదరాబాద్లో చాలా ప్రోగ్రామ్స్ ఇచ్చాను. తర్వాత మూవీ ఆఫర్ వచ్చింది. మూవీ తర్వాత మళ్ళీ ఒకసారి అన్నపూర్ణ స్టూడియోస్కి వెళ్ళడం జరిగింది. అక్కడ అక్కినేని నాగేశ్వరరావు గారు ఆయన అన్నారనమాట, ఏమ్మా ఏం చేద్దాం అంటే సినిమాల్లో చేస్తే తీసుకుందాం అనుకుంటున్నాను నిన్ను అన్నారు. అంటే లేదండి, నేను అంత కమర్షియల్గా నేను ఏం చేయట్లేదు అని చెప్పాను. అంటే నీలాంటి వాళ్ళు మానేస్తే ఎలాగా, ఏం చేద్దాం అనుకుంటున్నావు అని చాలా కోపంగానే అడిగారు. అంటే లేదండి, డ్యాన్స్ పర్స్యూ చేద్దాం అనుకుంటున్నాను, నేను చదువుకుంటున్నాను అన్న. ఏంటి, ఏం చేస్తావు డాన్స్లో అన్నారు. నాకు ఇలాగా చెన్నై వెళ్ళాలని ఉందండి వెంపటి సింగ్ సత్యం గారి దగ్గరికి. ఆయన ఏమో సినిమాలో యాక్ట్ చేసిన వాళ్ళని తీసుకొని అంటున్నారు. తీసుకోరని విన్నాను, వెళ్ళలేదు, ఎప్పుడూ చదవలేదు, ఇంకాను ఇలా విన్నాను, నాకు భయంగా ఉంది వెళ్ళి అడగడానికి, కాదంటారేమో అని భయం. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఎవరిని ఏం అడగడం నాకు అలవాటు లేదు. అవి అన్ని ఆఫర్స్ వాటంతట వచ్చాయి, నేను చేస్తున్నాను. సో అలాగా ఎలా వెళ్ళాలో అర్థం కావట్లేదు అన్న. అంటే ఎందుకమ్మా, నాకు తెలుసు, నేను మాట్లాడుతానుండు, సత్యంతో మాట్లాడుతానుండు అని చెప్పి ఎవ్రీడే కాల్ చేస్తూ ఉండేవారు నాగేశ్వరరావు గారు నాకు. అలాగా ఆయన పంపించారు నన్ను వెంపటి చిన్న సత్యం గారి దగ్గర. ఫోన్ చేసి మాట్లాడి నువ్వు ఇవాళ వెళ్ళు అని, మళ్ళీ అక్కడికి వెళ్ళి నువ్వు కంఫర్టబుల్గా అక్కడ వెళ్ళావా అని అంత బాగా చూసుకున్నారు. ఇప్పుడు చేస్తున్నారా ఇంకా? స్టిల్ చేయట్లేదు, కాకపోతే థిరిటికల్గా నేను ఐఎమ్ వర్కింగ్ ఆన్ సమ్ ప్రాజెక్ట్ అండి. ఇప్పుడు ఆయన చెప్పారు కదా దట్ హి వాంట్స్ టు సీ యు ఆన్ స్టేజ్ అని. మీ వారు కోరికపై మా ఆడియన్స్ కోసం ఏం చేయమంటారు? చిన్న పర్ఫార్మెన్స్. సో
It was long back. Super, Andy. So, thanks, Andy. మీ వారు కోరిక మేరకు అలాగే మా కోరిక మేరకు మీరు చేశారు. అద్భుతం. సో మీరు యాక్ట్ చేసిన సప్తపది, దాని పక్కన ఇంకో రెండు సినిమాలు పెట్టి ఉంటే బాగుండేది, 100 సినిమాలు దాకా. కానీ 1 సినిమా ఆపేశారు. గురుగారు విశ్వనాథ్ గారు చిన్న పిల్లని బుజ్జగించేస్తున్నట్టు బుజ్జగించి ఓపికతో చేయించుకున్నారంట కదా ఈ సినిమాలు, నిజమేనా? అవునండి. అసలు ఎప్పుడైనా కోపడ్డారా? లేదండి, అసలు కోపడలేదు. ఎప్పుడు కోపడ్డాను గుర్తే లేదు. అసలు లేదా? ఎప్పుడు అంటే స్టోరీ చెప్పేవారు, పిలిచి స్టోరీ చెప్పేవారు. మన వచ్చిలో మనలో వచ్చే భావాలని చూసి ఇంకొంచెం చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది, అంతే. అంతకు మించి ఏం చెప్పేవారు కాదు. విశ్వనాథ్ గారు చాలా ప్రొటెక్టివ్ గా ఉన్నారు షూటింగ్ టైంలో కాదు. మన ఇక్కడ జర్నీ స్టార్ట్ చేసాం అప్పటి నుంచి ఎప్పుడు ప్రొటెక్టివ్. ఓకే, ఫస్ట్ ఫాదర్ పోలీస్ ఆఫీసర్, పర్సనాలిటీ కూడా ఇలా ఉంటుంది ఫాదర్ది. మీ సార్ చూస్తే ఒక భయం వస్తుంది. పక్కన విశ్వనాథ్ గారు, సో షీ ఈజ్ టోటలీ ప్రొటెక్టెడ్. ఓకే, ఎంటైర్ షూటింగ్ లో మదర్ మదర్ కెమెరా వెనకాల మా మదర్ ఉండేవారు. డైరెక్టర్ గారు ఎప్పుడైనా కోపడారా? లేదు లేదు. ఒక లుక్ చాలు విశ్వనాథ్ గారు, జస్ట్ ఫ్రెండ్లీగా ఉండేవారు. ఫ్రెండ్లీగా నచ్చలేదంటే ఒక లుక్, అంటే యూ క్యాన్ డూ బెటర్ ఆర్ యూ క్యాన్ గో. ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారు ఫస్ట్? రెమ్యునరేషన్ 5,100 రూపీస్. ఫ్యాంటాస్టిక్. నీకండి అంతే? 5,000 ఎలా ఇచ్చారంటే ఫస్ట్ 500 ఇచ్చారు, అదే అనుకున్నాను నేను. 501 కవర్లు వేసి గిరీష్ గారు పెట్టుకోండి అన్న ఫస్ట్ స్టడీలో విజయవాడ వెళ్తున్నప్పుడు. నేను టీ కాఫీగా ఇది రెమ్యునరేషన్ ఏం అర్థం అవ్వట్లేదు, ఓకే అన్నాను. రాసి వచ్చిన తర్వాత బ్యాలెన్స్ నేను 500 అనుకున్నాను. కానీ నిజం చెప్పాలంటే ఇట్స్ నాట్ అబౌట్ రెమ్యునరేషన్. ఇది ఇన్నేళ్ళు ఇలా నిలిచిపోయిందండి. దట్ ఈస్ మోర్ వాల్యుబుల్ ఫర్ అస్ దెన్. మనకి ఒక ఐడెంటిటీ వచ్చింది కదా ఈ రోజు. ఈ రోజుకి కూడా ఐ మీన్ మొన్న దాదా సాహెబ్ వచ్చినప్పుడు కూడా విశ్వనాథ్ గారికి వచ్చినప్పుడు నేషనల్ టెలికాస్ట్ లో సప్తపది వాజ్ ద మెయిన్ థింగ్, వాళ్ళు టెలికాస్ట్ చేశారు, విచ్ గివ్స్ అస్ సో మచ్ ఆఫ్ చేసింది. ఒక సినిమా అండి, పేరు కూడా ఉండాలని ఎక్స్పెక్ట్ కూడా చేయం. కానీ ఈ రోజు ఇన్నేళ్ల తర్వాత కూడా పీపుల్ ఆర్ కాలింగ్ అండ్ ద కైండ్ ఆఫ్ రికగ్నిషన్ దట్ వీఆర్ గెటింగ్ ఇస్ సంథింగ్ గ్రేట్. ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ హిమ్. అలీ గారు ఒక ఇన్సిడెంట్ చెప్పాలి. చెప్పండి. ఎస్పీపీ గారు ఒక పెద్ద ఫంక్షన్ మ్యూజిక్ అకాడమీలో, హాల్ ప్యాక్డ్ హాల్, టికెట్ లేదు, మనం వెళ్ళి సెకండ్ రోజు కూర్చున్నాం షో తర్వాత. అమితాష్ అన్నాడు 4-5 ఇయర్స్ ముందుగా, ఒక లెజెండరీ ఎస్పీ గారిని ఇంట్రొడ్యూస్ చేయి, ఇంట్రొడ్యూస్ చేయండి. నేను ఇంత ఈ క్రౌడ్ ఎక్కడికి వెళ్ళి ఎస్పీ గారిని నేను ఇంట్రొడ్యూస్ చేస్తాను, నాకు బాగా తెలుసు ఎస్పీ గారు. బ్యాక్ స్టేజ్కి వెళ్ళి అందరూ ఒక సెల్ఫీ, అందరూ వచ్చేస్తారు, ఎస్పీ గారు కూర్చున్నారు. అమితాష్ అన్నారు, అప్ప ప్లీజ్ నో ప్లీజ్ ఇంట్రొడ్యూస్ మీ అన్నారు. అక్కడి నుంచి ఎస్పీ గారు, గిరీష్ గారు ఇక్కడ ఉన్నాను అని. వా అమితాష్, ఐ సాంగ్ సప్తపది ఫర్ హిమ్. అందరూ ముందుగా, దట్ ఈస్ ది ఐడెంటిటీ. ఎగ్జాక్ట్. అంటే పేరు గుర్తుపెట్టుకొని పిలవటం అనేది మామూలు మెమరీ అంటే ఎస్పీ గారిది. ఎంతో ఎంతో మంది హీరోలకి పాడారు మెమరీ, నిజంగా అమేజింగ్ మెమరీ. ఇప్పుడు మళ్ళీ ఏదైనా సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసే అవకాశం ఉందా మీరు? చేస్తాం, ఎందుకు చేయం. ఐ మీన్ వాట్ ఎవర్ కమ్స్ ఇన్ యువర్ వే యూ జస్ట్ హావ్ టు డూ ఇట్ అంతే. సో మీకు సంబంధించిన కొన్ని సీన్స్ చూద్దాం వీడియో. నటనల సరళి ఆనందన మురళి, ఇదేనా ఆ మురళి, పువ్వల మురళి, ఇదేనా ఆ మురళి. వామనే పదియ
పరిపాలయ మాం గౌరీ అఖిలాంగేశ్వరి చాముండేశ్వరి పాలయ మాం గౌరీ పరిపాలయ మాం గౌరీ చిరంజీవి గారికి చిరు అని పేరు పెట్టింది కరెక్ట్ గిరు చిరు అలాగే ఓకే ధీరు చిరు ఓకే వెరీ గుడ్ సూపర్ సప్తపదిలో ఒక అద్భుతమైన సీన్ ఒకటి ఉంది అందరు గుర్తుపెట్టుకుంటారు ఆ సీన్ ఒకసారి చూద్దాం వీడియో ప్లీజ్ వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణును తే భగవతి హేషితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యక పర్దిని శైలసుతే ఈ సీన్ తీయాలంటే చాలా గట్స్ కావాలి అవునండి ఎందుకంటే అమ్మవారితోటి ఫస్ట్ నైట్ సీను వైఫ్ని అమ్మవారితో పోల్చడం అనేది మామూలు విషయం కాదు అవునండి అంటే విమర్శలు ఏమైనా వచ్చినాయా ఆ రోజుల్లోనే థియేటర్లోనే అతను వచ్చి ఇలా తలపేయంగానే అందరూ నవ్వేవారు అచ్చా ఓకే ఈ పూజారి ఏంటి గుండాయన ఏంటి తిలకేసుకుని ఫస్ట్ నైట్ ఏంటి అని వెనక్కి తిరిగి ఆయన చూసిన చూపుకి పిన్ డ్రాప్ సైలెన్స్ ఆయన పేరేంటండి ఇప్పుడు మీ చేసే కంపెనీలో ఇప్పుడు మీరు వేస్తుంటే ఫ్లవర్స్ వేస్తుంటారు ఆల్ ది బెస్ట్ అండి సెకండ్ ఇన్నింగ్స్ కి ఆల్ ది బెస్ట్ మళ్ళీ సో డెఫినెట్ గా అన్న గిరీష్ కూడా డెఫినెట్ గా మంచి ఒక లవ్లీ ఫాదర్ క్యారెక్టర్స్ వస్తాయి రొమాన్స్ అయితే ఉండదు ఏంటి క్యారెక్టర్ అప్పుడే సెటప్ చేశారు ఏంటి ప్రాబ్లం ఏంటి రొమాన్స్ రొమాన్స్ సీన్లు ఏం ఉండవు లేవు ఉండవా ఏం ఎక్సెప్ట్ చేయను ఎక్సెప్ట్ చేయను దీని కలర్ వేస్తే ఏమైనా ఏమైనా ఇవ్వచ్చు సేవే చేస్తాను ఓకే చాలా థ్యాంక్స్ అండి ఫర్ గివింగ్ దిస్ అపార్చునిటీ టు us అండ్ మీటింగ్ మై ఫ్రెండ్ ఆఫ్టర్ 40 ఇయర్స్ మర్చిపోకండి ఎవరు సినిమా రొమాంటిక్ సినిమాలు కష్టం వచ్చినారు కదా అలాగే ట్రై చేద్దాం సార్ థ్యాంక్ యూ ఆడియన్స్ మళ్ళీ వచ్చే వారం గెస్ట్ లో కలుసుకుందాం టిల్ దెన్ గుడ్ నైట్ శుభరాత్రి శుభకాంక్షలు